ఉపాధి హామీ కూలీలకు న్యాయం చేయాలని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. మంగళవారం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలోని మంచినీటి చెరువులో ఉపాధి పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనులు జరిగే తీరు వస్తున్న కూలీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది కూలీలు తాము 24 రోజులు పనిచేస్తే 17 రోజులు డబ్బులు మాత్రమే వచ్చాయని వాపోయారు. దీనిపై అధికారులు అడిగిన సరైన సమాధానం చెప్పడం లేదని తమకు న్యాయం చేసి మిగిలిన కూలీ పనులు కూడా డబ్బులు వచ్చేలా చేయాలని కోరారు. వెంటనే ఉపాధి హామీ ఏపీఓ బ్రహ్మరామకు ఫోన్ చేసి సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. లేనిచో కలెక్టర్ వద్దకు కూలీలు తీసుకువెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం గండేపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని సూపర్డెన్ సుబ్రహ్మణ్యం ఏపీఓ బ్రహ్మరామలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షుడు గోనా శివ ప్రసాద్, ఎర్రమల విజయ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. मन पोजे अला सिंहद्रंटी अतनी दम चिंत जयंती ने मतलब अलग रिकमेंड इंकूड पड़वा दिमंड पारमें रेजल तरह रेजल इंटर बन उन्ना नागल की इंटर बच्चे पापल रावच रोजल की वच्चनोड़ की नाग रोज गीत कड़के मूडो ना सच्चे बति चूस मूडो ना कल अभी कलक गीत दिन पोदन अलग अला पद मंदी गुटपाद मड़ी नागे रोज पन जाले अवकाश अदे पटे ईदी पन्े वूपाय पड़ा अदे पे रोज की वे रूपये पड़ा आ रोजल के स्कूल अलगेंको पन्े पदमूड पड़ता है మంచి నీటి చెరువులో ఉపాధి హామీ హక్కుదారులకు వేతనం సరిగా పడటం లేదని ఆ రోజులు కూడా సరిగా పడలేదని చెప్పేసి ఈ రోజు మంచి నీటి చెరువు ఉపాధి హామీ హక్కుదారుల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి హక్కుదారులందరూ కూడా వారి సమస్యలు చెప్పడం జరిగింది. అవన్నీ విన్నాం. మరి ఇప్పుడు గౌరవ ఎంపీడీ ఆఫీసులో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, మరి మేడం గారు, ఏపీఓ మేడం గారు, బ్రహ్మరామ గారు అందరినీ కూడా కలిసి మరి అక్కడ ఉన్న సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. మరి అధికారులు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా ఉపాధి హామీ హక్కుదారులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.